కాబోయే కళాకారులకి కళాభిమానులకి ఆర్ట్ చాట్ స్వాగతం సుస్వాగతం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఒక్కోసారి మనం ప్రయత్నపూర్వకంగా ఒక పని చేయకుండానే మనకు ఒక్కోసారి అనుకోని అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాంటప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఒక్కోసారి మనం ప్రయత్నం చేసి ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం. ఒక్కోసారి మనం అనుకోకుండానే అలాంటి అవకాశాలు మనకు వస్తాయి. అలాంటివి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడైనా కూడా మనకు అనుకోకుండా వచ్చే అవకాశాలని మనం సద్వినియోగం చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మేము ఇంటర్మీడియట్ చదివే టైంలో ఖాళీ పీరియడ్లు ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళు కొందరు క్రికెట్ ఆడదామని చెప్పేసి అని గ్రౌండ్కి వెళ్ళాలనుకున్నారు. సరే కదా అని చెప్పేసి అని మేము ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అందరం కలిపి గ్రౌండ్కి వెళ్ళాం. అయితే అక్కడ క్రికెట్ చూస్తున్నాము. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఆడుతున్నారు. నాకు అంత ఇంట్రెస్ట్గా లేదు క్రికెట్. నాకు మొదటి నుంచి కూడా ఆ గేమ్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ డ్రాయింగ్స్ ఏమన్నా వేయాలన్నా కూడా ఇలాంటి వాడికి నేను కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడిని. సరే మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, అతను చంద్రబాబు అని చెప్పేసి అని అతను ఏంది మనము ఇంటికి వెళ్ళిపోదామా, నాకు ఇంట్రెస్ట్ లేదంటే సరే వెళ్దామని అన్నాడు. సరే వెళ్తూ వెళ్తూ గ్రౌండ్లోంచి వస్తూ ఉంటే ఒక రూమ్లో అందరూ పిల్లలందరూ ఉన్నారు, లెక్చరర్ ఉన్నాడు, అన్ని ఉండి ఏదో జరుగుతున్నట్టుగా అనిపించింది మాకు. సరే అక్కడికి పోయి చూసేటప్పటికీ కవిత్వం గురించి ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కవిత్వం గురించి కాంపిటీషన్లో ఏం పెట్టారంటే ప్రభాత సమయం అని ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. ఇచ్చేసి రాయమని చెప్పారు. సో రాస్తూ ఉన్నారు. అప్పటికప్పుడు సబ్జెక్ట్ ఇచ్చారు, ముందు చెప్పకుండా అప్పటికప్పుడు ఆ సబ్జెక్ట్ ఇచ్చి బోర్డు మీద రాసేసి మొదలు పెట్టమన్నారు. అప్పటికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఏమో అయిపోయింది, అందరూ రాసేస్తున్నారు. సరే మా ఇద్దరికి కూడా ఇవంటే ఇష్టం. మా ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా, అతనికి నాకు చంద్రబాబు అని అతనికి ఇష్టం ఈ కవిత్వాలు ఇవన్నీ. సో అప్పుడెప్పుడో నేను 10th క్లాస్లో రాశాను కదా ప్రకృతి సౌందర్యం అని చెప్పేసి అని, సరే ఏదో ఒకటి అటెంప్ట్ చేద్దాం అక్కడ జరుగుతుంది కాబట్టి అని చెప్పేసి అని అక్కడ లెక్చరర్ ఉంటే మేము అడిగాము. మీ ఇద్దరం సార్ మేము వచ్చి ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చా ఈ కాంపిటీషన్లో అని. అప్పుడు ఆయన అన్నాడు, చేయండి నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే సబ్జెక్ట్ ఇవ్వడం అయిపోయింది, అందరు రాసేస్తున్నారు, చాలా వరకు కంప్లీట్ చేశారు అని చెప్పారు. మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తే చేయొచ్చున్నారు. సరే మేమిద్దరం పోయి కూర్చున్నాము. కూర్చొని ఏం చేయాలి, దేని గురించి రాయాలని అడిగితే అక్కడ బోర్డు మీద రాశారు ప్రభాత సమయం అని చెప్పేసి అని. సరే అందరూ చాలా పేజీలు పేజీలు రాస్తూ ఉన్నారు. సరే మేమిద్దరం కూడా పోయి రాశాము. రాస్తే సరే వచ్చేసాం, ఏముంటుందో ఏదో ఎలా జరుగుతుందో అని చెప్పేసి అని నెక్స్ట్ డే నోటీస్ బోర్డులో వేశారు ప్రైజ్లు ఎవరెవరికి వచ్చినాయని చెప్పి. ఫస్ట్ ప్రైజ్ మా ఫ్రెండ్కి వచ్చింది, సెకండ్ ప్రైజ్ నాకు వచ్చింది. అనుకోకుండా పోయి పార్టిసిపేట్ చేసాము, ప్రైజ్ సంపాదించామన్నమాట. అట్లా ఒక్కోసారి మనకు అనుకోకుండా అవకాశాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుంటే మనకు చాలా ఆనందం కలుగుతుంది కూడా. దానికోసం ప్రిపరేషన్ ఏం లేదు, ఏమీ కాలేదు, ఊరికే రాసొద్దామని చెప్పేసి అని
రాశానన్నమాట. ఆ కవిత నేను మళ్ళీ రీరైట్ చేశానన్నమాట. అది తర్వాత ఆ ఒరిజినల్ నాకు దొరకలేదు. అది నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఈ ప్రకృతి అందచందాలు, ఈ సాగర కెరట రాగాలు, మధుర వీణా రాగాలు మనశ్శాంతికి కేంద్రాలు. కవి కందని భావాలు, చిత్రకారుని ఊహారూపాలు, ఆనందానికి నిలయాలు ఈ అరుణోదయ సమయాలు. ఆనందానికి నిలయాలు ఈ అరుణోదయ సమయాలు. కనులకింపైన దృశ్యాలు, వీణులకి విందైన రాగాలు. ఎవరికోసమో ఈ నీటి పొంగులు, ఎందుకోసమో ఈ నిరంతర ఘోషలు. ఎంతకాలమో ఈ నీటి నృత్యాలు, ఎంత దూరమో ఈ సాగర తీరాలు. ఎంతకాలమో ఈ నురుగునీటి నాట్యాలు, ఎంతకాలమో ఈ సాగర తరంగ సవ్వడులు. ఎంతకాలమో ఈ నీటి కొంగల నాట్యాలు, ఎవరు నేర్పిరో ఈ లకుముకి పిట్టలకు ఆటలు. ఎవరు నేర్పిరో ఈ సాగరానికి రాగాలు. చంద్రుని కోసం స్వాగతం పలుకుతూ కొండల చాటుకు చేరుతున్నాడు సూర్యుడు. ప్రకృతి సుందరి ఎరుపు రంగు చీర విడిచి నీలిరంగు చీర కట్టుకుంటున్నట్లున్నది. కారు చీకట్లు కమ్ముతున్నాయి. మబ్బుల నుండి చంద్రుడు ఉరకలు వేస్తున్నాడు. తీరం వెంబడి ప్రేమికుల కాళ్ళను తాకుతూ గిలిగింతలు పెడుతున్నాయి నీటి అలలు. బయట ప్రపంచాన్ని చూడాలంటూ లేచి లేచి చూస్తున్నాయి చేపలు. దూరపు కొండలు మెల్లమెల్లగా మసకపడుతూ మాయమవుతున్నాయి. ఇది నేను రాసిన కవిత అన్నమాట. అంటే ప్రభాత సమయం సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా వర్ణించి రాశాను నేను. సో దానికి నాకు ఆ రోజు అనుకోకుండా సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే, యానివర్సరీ రోజు ఇస్తా ఉన్నారు ప్రైజులు అవి. ఆ రోజు చాలా కవిత్వంలో నాకు మొదటిసారి వచ్చింది కాబట్టి ప్రైజు ఇదంతా డ్రెస్ వేసుకొని మంచిగా లాల్చి వేసుకొని ప్యాంట్ వేసుకొని, ఆ రోజుల్లో బెల్ బాటమ్ ప్యాంటు దాని మీద లాల్చి వేసుకున్నాను. లాల్చి వేసుకొని రెడీ అయిపోయి ప్రైజ్ తీసుకుందాం అనుకున్నాను. సరే జనాలు అందరిలో ఉన్నాను, ప్రైజులు పిలుస్తూ ఉన్నారు. అనుకోకుండా నా పేరు పిలిచేశారు. పిలిచేటప్పుడు నేను చాలామంది జనాల్లో దూరంగా ఉన్నాను. పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళబోయే లోపల వేరే వాళ్ళని పిలిచేశారు. ఇంకా తర్వాత నేను అక్కడికి చేరుకోలేకపోయినాను, ఆగిపోయినాను. ఆ తర్వాత కాసేపటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిన తర్వాత స్టేజ్ వెనక్కి వెళ్ళేసి, సార్ నాకు ప్రైజ్ వచ్చింది కదా అని చెప్పేసి అంటే, ఆ మహా లెక్చరర్ ఉంది బాబు, స్టేజ్ మీద తీసుకుంటే ఆ గౌరవం వేరు, స్టేజ్ వెనక్కి తీసుకుంటే ఏం లాభం అన్నారు. సరే ఏదో ఒకటి మొత్తానికి స్టేజ్ వెనక్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్ ప్రైజ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది అన్నమాట. సో ఇలా ఒక అనుభవం జరిగింది ఈ కవిత రాయడం దానికి. ఆ తర్వాత కొద్ది రోజులకి నేను మామూలుగా బయటికి వెళ్తూ ఉంటే ఒకచోట పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి జరిగింది, అయిపోయింది, భోజనాలన్నీ అయినాయి, జరిగినాయి. అక్కడ వాళ్ళు తిన్న ఈ అరిటాకులు ఇలాంటివన్నీ కూడా పక్కన ఒక కుప్పతొట్టులో వేశారు. ఆ కుప్పతొట్టులో వేసినవి కొన్ని అందులో పడ్డాయి, కొన్ని బయటపడ్డాయి. అక్కడ ఒక బీద వీళ్ళు అందులో అవన్నీ మిగిలిన పదార్థాలన్నీ తింటున్నారు. తింటూ వాళ్ళతో పాటు ఈ కుక్క, పంది ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఆహార పదార్థాలను తింటున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, అక్కడ ఒక ఆయన, భార్య, ఒక ఇద్దరు పిల్లలు కలిసి తింటున్నారు. ఆ తల్లి తన బిడ్డకి ఆకలి తీరడం కోసం అని చెప్పి, తను ఆ బిడ్డకి పాలిస్తూ తన ఆకలి తీర్చుకోవడం కోసం అని చెప్పి ఆ ఎంగిరాకుల్లో ఉన్న పదార్థాలను తింటూ ఉన్నారు.
నాకు చాలా ఆ సన్నివేశం మనసుని కలిచి వేసింది. సో దీని మీద ఏదైనా పెయింటింగ్ వేద్దామని చెప్పేసని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి ఆ పెయింటింగ్ చేశాను. చేసేసి దానికి నేను కొటేషన్ ఏం పెట్టానంటే, విందు వినోదాల విలాసాల జీవితాలు, విసిగి వేసారు విషాద జీవులు, ఇట్టి భేదమేళ ఓ ఈశ్వర అని చెప్పేసి నేను దానికి టైటిల్ పెట్టాను. సరే పెట్టి డ్రాయింగ్ వేస్తూ ఉన్నాను. ఇంకప్పటికి పెయింటింగ్ అంతా ఫినిషింగ్ చేస్తూ ఉన్నాను అన్నమాట టైంలో. అప్పుడు చంద్రబాబు అనే మా ఫ్రెండ్ అప్పుడు కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కవిత్వం ఉన్నాను కదా, అతను మా ఇంటికి వచ్చాడు చూడడానికి నన్ను. సో అప్పుడు నేను ఈ పెయింటింగ్ వేస్తూ ఉన్నాను, ఇది వేస్తుంటే చూశాడు చాలా బాగుంది అన్నాడు. అతనితో నేను అన్నాను, దీనికి నువ్వైతే ఏమి టైటిల్ పెడతావు, నువ్వు ఏదన్నా ఆలోచించు అని చెప్పేసాను. ఎందుకంటే అతను కూడా ఈ కవిత్వంలో ఉన్నాడు కదా అని చెప్పేసాను. ఆలోచించమంటే సరే నాతో మాట్లాడాడు, సరే వెళ్ళే లోపల నేను చెప్తానులే అని అన్నాడు. సరే మాట్లాడుకున్నాం కాసేపు, ఒక అరగంట ముప్పై గంట మాట్లాడుకున్న తర్వాత అతన్ని ట్రైన్కి పంపిద్దామని చెప్పేసి ఇద్దరం స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ వచ్చే లోపల అతను నాలుగు లైన్లు రాసి నాకు ఇచ్చాడు. దానికి టైటిల్ అతను రాసింది ఏంటంటే, ఆంధ్రదేశమే అన్నపూర్ణయట, అన్నార్తులకి ఇట లోటు లేదట, ఎంగిలి మెతుకుల వెంపర్లాట, అంతర మెరుగని ఆకలి బాధ అని అతను ఆ నాలుగు లైన్లు రాశాడు. చాలా నాకు బాగుంది అనిపించింది. నేను రాసిన దానికన్నా కూడా అతను రాసింది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన భారతదేశం అంటే వ్యవసాయ భూమి, అన్నానికి ఇక్కడ లోటు లేదని చెప్పేసి అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆ ఆకలి అన్నది అంతగా ఎరగరు. ఆ ఆకలి కలిగినప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందే ఆహారం, అక్కడ కుక్కలు పందులు ఇవి కూడా తింటున్నాయే మనం తినకూడదా అని చెప్పేసి అని ఇలాంటి భేదం ఏముండదు ఆకలికి. ఆకలి వేసింది కాబట్టి అక్కడ ఆ జంతువులతో పాటు వీళ్ళు కూడా ఆ ఆహారాన్ని షేర్ చేసుకొని తింటున్నారు అని చెప్పేసి అతను చాలా బాగా రాశాడు అన్నమాట. ఇలా నాకు అతను కలిసినప్పుడల్లా కూడా ఇలా మేము ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటూ ఈ కవిత్వం గురించి మాట్లాడటం, లేకపోతే అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం, తబలా ఇలాంటిది వాయిస్తుండేవాడు అనమాట. ఇద్దరం కలిపి వాటిలో నేను కంజర వాయించడం, అతను తబలా వాయించడం, ఇట్లా సరదాగా గడిచేది. అతనితో మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు ఉన్నా కూడా నాకు టైం తెలిసేది కాదనమాట. అలా మేము కాలేజీలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా మేము ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. అలా ఫ్రెండ్స్ వాళ్ళ మనకు దొరికిన ఫ్రెండ్స్ను బట్టి మన ఎన్విరాన్మెంట్ కూడా అలా తయారవుతుంది. అలా అతనికి కవిత్వం మీద ఇంట్రెస్ట్ కాబట్టి కవిత్వం గురించి, లేకపోతే ఇలా ఏదన్నా నాటకాలు, ఆయన నాటకం వేసినప్పుడు కాలేజీలో అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం వేసినప్పుడు నేను వెనక నుంచి మౌత అర్థంతో నేను మ్యూజిక్ వాయించాను అనమాట ఆ రోజుల్లో. అయితే అప్పటి వరకు వేరే నాటకాలకి వీటన్నిటికీ ఏం మ్యూజిక్ లేదు, ఉన్నట్టుండి ఆ ఒక్క ఏకపాత్ర అభినయానికి మ్యూజిక్ పెట్టేటప్పటికి వెనక నుంచి అందరూ స్టేజ్ వెనక్కి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయినారనమాట. ఆ మ్యూజిక్ దానికి ఒక్కదానికే ఆ ప్రోగ్రామ్కి యూజ్ చేసేటప్పటికి ఇలా కాలేజీలో సరదాగా గడిచింది బాగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము చదువుకునే రోజుల్లో కొన్ని కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, వాటిని మనం అందిపుచ్చుకొని కనుక వాటిని సద్వినియోగం చేసుకుంటే మనకు జీవితంలో ఒక మంచి మధురానుభూతులు దొరుకుతాయన్నమాట. ఈ విషయాలు ఈరోజుకి చాలు. వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.